అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. వందనాలు వందనాలయ్యా, నా యేసయ్యా, మహిమా ఘనత నీకయ్యా. బలముగా స్వరములెత్తి వందనాలు వందనాలయ్యా, నా యేసయ్యా, మహిమా ఘనత నీకయ్యా. వందనాలు వందనాలయ్యా, నా యేసయ్యా, మహిమా ఘనత నీకయ్యా. వందనాలు వందనాలు వందనాలయ్యా, నా యేసయ్యా, మహిమా ఘనత నీకయ్యా. అబ్రహాము దేవా నీకు వందనాలయ్యా, ఇస్సాకు దేవా నీకు స్తోత్రాలయ్యా. అబ్రహాము దేవా నీకు వందనాలయ్యా, ఇస్సాకు దేవా నీకు స్తోత్రాలయ్యా. స్తుతి 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 వందనాలు 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 వందనాలయ్యా, నా యేసయ్యా, మహిమా ఘనత నీకయ్యా. Oh,
యాకోబు దేవా నీకు వందనాలయా, యేసు దేవా నీకు స్తోత్రాలయా. యాకోబు దేవా నీకు వందనాలయా, యేసు దేవా నీకు స్తోత్రాలయా. స్తుతి 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 స్తోత్రాలయా. ఆమేన్. వందనాలు 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 వందనాలయా, నా యేసయ్యా మహిమ ఘనత నీకయ్యా. వందనాలు వందనాలయా, నా యేసయ్యా మహిమ ఘనత నీకయ్యా. రూపధారి నీకు వందనాలయా, నజరేయుడేసు నీకు స్తోత్రాలయా. నర రూపధారి నీకు వందనాలయా, నజరేయుడేసు నీకు స్తోత్రాలయా. వందనాలు 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 వందనాలయా, నా యేసయ్యా మహిమ ఘనత నీకయ్యా. వందనాలు వందనాలయా, నా యేసయ్యా మహిమ ఘనత నీకయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏం చేసింది? చిన్న కొడుకును పిలిచి, ఆయన కొంపలు మునిగిపోతున్నారు బాబు, ముంచే దేవుడే, అత్తకే కోళ్ళకి పడదు, తోడు కోళ్ళకి పడదు. ఏమండి ఆడపిల్ల పడ, వీళ్ళందరూ ఎవరు ఆడవాళ్ళేనా మగవాళ్ళ? అత్త కోడలో ఆడ మగవాళ్ళ, తోడు కోడలు ఆడ మగవాళ్ళ? ఏమండి ఆడబిడ్డ వదిన మా ఆడ మగ చెప్పండి. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? కాబట్టి ఆడవాళ్ళ ఏం పడుతుంది? స్వార్థము, ఈర్ష. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెడగొట్టేది వీళ్ళే, పాడు చేసేది కూడా వీళ్ళే. హల్లెలూయా.
చెప్పేసింది. కొడుకును పిలిచి, ఎవరు నాయన, యాకోబా యాకోబా, ఇంకేముందరా బాబు, నీ బాబు అంటే మీ నాన్నగారు ఏసావు గారు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాడు. ఎవరికి ఇసాక్ గారు ముసలాడు అయిపోయాడు, కళ్ళు కనపడతలేదు, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. మూడవ బిరుదు ఏంటో మీకు తెలుసా? ఫస్ట్ ఏమో ఏం బిరుదు? మోసాలు చేసేవాళ్ళు. సెకండ్, మనశ్శాంతిని చెడగొట్టేవాళ్ళు. మూడు, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. ఏం చేస్తారండి చెప్పుడు మాటలు? అందరూ వినండి, హల్లెలూయా. ఏం మాట చెప్తారండి? చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టేవాళ్ళు ఆడవాళ్ళే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊరు నాయనో, చూడండి ఏమని చెప్తుంది యాకోబుని పిలిచి, నాయన కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చెయ్యి. దేవుని స్తోత్రం. ఒరే బాబు, నీ ఈవిడ ఏం చేస్తుంది? భర్తను మోసం చేస్తుంది, కొడుకుని మోసం చేస్తుంది. ఒక్కడిని అభివృద్ధి చేయడానికి ఏం చేస్తుందండి? ఇక్కడ భర్తను మోసం చేస్తుంది, కొడుకును మోసం చేస్తుంది. హల్లెలూయా. నువ్వు నా మాటిని మీ మందలోకి వెళ్ళి ఓ గొర్రెని తెచ్చి దాన్ని కోసి మాసమిస్తే నేను ఉండుతాను, తీసుకెళ్ళి మీ నాన్నగారికి పెట్టి, అమ్మమ్మ తప్పమ్మ వద్దమ్మ చేద్దమ్మ, దేవుని స్తోత్రం. అంటే మాత్రం ఏందా, నీకేం తెలుసురా, నీ పొందన్న మాట విను, నేను చెప్పినట్టు చేస్తే నీకు బాగుంటుంది, దేవుని స్తోత్రం. చాలామంది ఆడవాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కొడుకులు తాగినా ఒకసారి గంటల పోనే, దేవుని స్తోత్రం. కొడుకులు చూసాలాడినా ఈ ఒకసారి గంట పోనే, కొడుకులు కొంపనిండా అప్పులు చేసినా ఈ ఒకసారి గంట పోనే, కొడుకులు గొడవలు తెచ్చిపెట్టినా ఈ ఒకసారికి పోనే. ఎవరు చేసే పని ఇది? చెప్పండి, ఆడవాళ్ళైనా కాదా? ఆడ కొడతాడు అనుకోవాలి, ఆయన తీసి దాచుకోవటం. హల్లెలూయా. అంటే చెడగొట్టేది ఎవరు ఇప్పుడు? చెడగొట్టేది ఎవరో? ఆడవాళ్ళైనా కాదా? ఊరు నాయను, దేవుని స్తోత్రం. వాక్యం వినడు బాగా. ఎవరు చెడగొడుతుంది? యాకోబు మనసులో లేనిపోని ఆశ పుట్టించి, కోరిక పుట్టించి, పెద్ద కుమారుడిని మోసం చేసి, కన్న కట్టుకున్న భర్తను మోసం చేసి చిన్న కుమారుడికి దీవులు వచ్చేటట్టుగా చేసిందండి. ఎవరో చెప్పండి, చేసిందా చేయలేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చేసిందా చేయలేదా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ విధముగా కొడుకులనే కాదు పక్కనే కూడా చెడగొడతారు, పక్కనోళ్ళు కూడా చెడగొడతారు, పక్కనోళ్ళు కూడా మోసం చేస్తారు. ఒక అమ్మ వచ్చి అంటదే, అయ్యా మా అమ్మ నన్ను మోసం చేసింది అయ్యా. ఎవరు మోసం చేశారంట? మా అమ్మ నన్ను మోసం చేసింది అయ్యా. ఏం చేసింది? నాకు రావాల్సిన వాడు కూడా మాకు ఇచ్చేసింది అయ్యా. దేవుని స్తోత్రం. అమ్మ ఎవరో, అక్క ఎవరో, ఈమె ఎవరో? స్త్రీలేనా, మధ్యలో పురుషుడు ఉన్నారా? ఆన్సర్ మీ. దేవుని స్తోత్రం. అమ్మ ఆడమనిషే, అక్క ఆడమనిషే, చెల్లి ఆడమనిషే. అంటే మీలో మీకేముంది? సమాధానం లేదు. ఏమండి ఐక్యత లేదు, మీకు మీకే పడదు. అంత చండాలపు మనసు ఉందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా దూరం వెళ్తుంది, అందరు వింటారు, నిజమేగా అనుకుంటారు. కొంతమంది అయితే ఫోన్ చేసి ఏంటండి ఆడవాళ్ళు తిడతారు, తిడతలేదండి, వాస్తవాలు మాత్రమే చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయములో 4వ వచనం మనం చూస్తే ఒక స్త్రీ కనపడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం పిమ్మట అతడు సురేపు లోయలోనున్న డెలీలా అని స్త్రీని అమ్మ మోహింపగా, దేవుని చాలమ్మా, మగవాడిని పడగొట్టాలంటే ఒక మాట చాలు, ఒక నవ్వు చాలండి. దేవుని స్తోత్రం. ఏం చేయాలంటే ఇటు సొల్లు కాసుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదండి, ఏమై అవునా కదా, అవునా కదా చెప్పండి. దేవుని స్తోత్రం. మగవాడిని మాత్రం ఈజీగా పడగొడతారు, కంటి చూపుతో పడగొడతారు, నోటి మాటతో పడగొడతారు, ఊపులతో పడగొడతారు, చూపులతో పడగొడతారు, నడకతో కూడా పడగొట్టేస్తారు. హల్లెలూయా, అవునా కదా. పడేసేసింది, చూశాడు ఎవరో? సంసోను, దైవభక్తుడు అండి, దైవభక్తుడు. దేవుని వరం చేత పుట్టాడు మనోవరానికి, అవునా కదా చెప్పండి. దేవుని వరంతో పుట్టాడు, బలవంతుడు, బలాజ్యుడు, శక్తివంతుడు. మొదటి కూడా మోసపోయాడు అండి. ఇంకో విషయం చెప్పిన కొద్ది లోతుగా వెళ్తే, సంసోను అలా అవటానికి కారణం ఎవరంటే భార్యనే. సంసోను అలా అవటానికి కారణం ఏంటంటే భార్య కూడా మోసం చేసింది. అక్కడ వెళ్ళైన కొత్తలో
పొడుపు కథ వేశాడు. ఆ పొడుపు కథ విప్పిన వాళ్ళకే 30 జతల బట్టలు ఇస్తానన్నాడు. వాళ్ళ వల్ల కాకపోతే భార్యను పట్టుకుని బతినాడు. అమ్మ అమ్మ అమ్మ, మీ ఆయన మమ్మల్ని చంపుతాడు అనవసరంగా పొడుపు కథ చెప్పబోతే దయచేసి నువ్వు ఎట్టగొట్ట ఒప్పించి అడిగి మాకు చెప్పమని రహస్యంగా అడిగి, ఏమంటే ప్రేమగా అడిగి, గుట్టుగా అడిగి, భర్త దగ్గర నుంచి రహస్యం తెలుసుకుని పిలిచి నువ్వు చెప్పింది. మోసం చేసిందా చేయలేదా చెప్పండి? మోసం చేసిందా చేయలేదా? ఎవరిని? ఎప్పుడైతే మోసపోయాడో ఎవరైనా సంసోను ఇక అక్కడి నుంచి వదిలి ఆ కుటుంబాన్ని విడిచి భార్యను విడిచి వస్తూ వస్తూ ఆ లోయలో కాపురం ఉంటున్నటువంటి ఢిల్లీలా కంటపడింది. ఢిల్లీలాను చూసి మోసపడ్డాడు. దేవుని స్తోత్రం. ఎవరిని చూసి మోసపడ్డాడు? అది మోసగత్త అన్న విషయం తెలీదు, అది వ్యభిచార అన్న విషయం తెలీదు, అది ఒకడికి శాశ్వతమైనది కాదన్న విషయం తెలీదు. నిదానకు తెలుసుకున్నాడు, అయినా కానీ ఆ ఊపి నుంచి బయటికి రాలేకపోయాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను అన్నానని మీరు ఏమనుకోవద్దు. స్త్రీ బజారుకి వెళుతుంది అంటే తన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసం పురుషుడు కూడా జాగ్రత్త. హల్లెలూయా. చూశాడు, ప్రేమించాడు. ఏం చేశాడంటే అక్కడ ఉందిగా, ఢిల్లీలాని మోహించి ఆమె ఇంట ఉండి ఆమెతో సంసారం చేస్తూ అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. కపట ప్రేమ. ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలి కానీ ప్రాణం తీయకూడదు. ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలి కానీ ప్రాణము తీయకూడదు. హల్లెలూయా. వాడుకుని వదిలేయకూడదు. అవసరాలు తీర్చుకుని వదిలేయకూడదు. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తికి జీవితాంతము పడి ఉండాలి. ఆ వ్యక్తితోనే నీ జీవితము అంతవరకు ఉండాలి. హల్లెలూయా. ఏడేం చేసింది? ప్రేమించింది. ప్రేమించిందా? ఏమంటే ఇష్టపడిందా? ఈయన కూడా ఇష్టపడ్డా? అక్కడి నుంచి మొదలెట్టాడు. ఫిలిస్టీన్ల మాటలు విని, ఫిలిస్టీన్లతో డబ్బు కాశపడి ఎన్నిసార్లు ప్రశ్నించిందో, ఎన్నోసార్లు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమా బైబిల్లో ఉందా లేదా? అనుదినమును మాటలు చేత అతనిని బాధించి అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడతడు అమ్మా తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి. హల్లెలూయా. మోసమండి. స్త్రీ చేసే మోసం చాలా ఘోరమైంది. హల్లెలూయా. నేను ఎవరికి చెప్పనంది? నీ రహస్యము నాకు కావాలంది అని మోసపు మాటలు చెప్పి సంసోన్ యొక్క పుట్టుకలో ఉన్న బలాన్ని తెలుసుకుంది. సంసోన్లో ఉన్న బలాన్ని తెలుసుకుంది. సంసోన్కు ఉన్నటువంటి జీవితంలో దాగి ఉన్న నిజాన్ని తెలుసుకుని సంసోన్ని తొడ మీద పడుకోబెట్టుకుని లాలించి బుజ్జగించి ప్రేమ వలకించి వగలాడితనం వలకించి సంసోన్ని మోసం చేసి సంసోన్ని బంధించి ఫిలిస్టీయులకు అప్పచెప్పింది. దేవుని స్తోత్రం. బైబిల్లో ఉన్న స్త్రీలు ఏం చేసింది? ఆవు కారణం ఏమైంది? మోహించినందుకు, ఇష్టపడ్డందుకు. ఏమండి, ఇక ఒకవైపు భార్య మోసం చేస్తుంది, రెండో వైపు ఉంచుకున్నది కూడా మోసం చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అనుకున్నాడు, కానీ బ్రతుకుట కంటే చచ్చుట బెదరు. ఈ మోసాన్ని భరించలేకపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మోసాన్ని హల్లెలూయా. ఏంటంటే అమ్మాయి కంటే మేము చిన్న విషయం చెప్తామండి, వినండి. ఏంటంటే మా అమ్మాయిని MBBS చదివించాం. చదివించి అమ్మాయిని పూర్తి చేసిందండి. మేము అనుకున్నాం ఇక మా పిల్ల MBBS అయిపోయింది కాబట్టి మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆలోచన చేశారు. సరే, పెళ్లి చేయాలంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే మన ఇండియాలో కంటే అమెరికాలో చదివే వ్యక్తి, అమెరికాలో స్థిరపడ్డ వ్యక్తి, అమెరికాలో జాబ్ చేసే వ్యక్తి అయితే బాగుంటుందని ఆలోచన చేశారు తల్లిదండ్రులు. ఆలోచన చేసి సంబంధాలు ఎవరితో మొదలుపెట్టారు.
అమెరికా సంబంధం దొరికింది. దేవుని స్తోత్రం, అమెరికా సంబంధం దొరికింది. అమ్మాయిని అడిగారు, అమ్మా మరి నీకు ఇష్టమేనా, మేము అమెరికా అబ్బాయిని చూసాము, నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఓకే చేసుకుంటాను డాడీ, మీ మాట నా మాట. అమ్మ ఇంకేమైనా ఉందా, మీ మాట నేను ఇక్కడ ఇప్పుడే తప్పేనా? తప్పలేదు కదా డాడీ, నేను మీరు చెప్పినట్టే చేస్తా. సరేనమ్మా, అయితే పలానా అబ్బాయి ఇదిగో ఫోటో, ఆయన అమెరికాలో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, ఏమంట? ఓకే డాడీ, నేను చూడగలను డాడీ, మీకు నచ్చింది నాకు నచ్చుద్ది, మీరు చెప్పిందే నేను వింటాను, మీరు ఏం చేయమంటే అదే చేస్తాను, అసలు నేను చూడగలను డాడీ, ఆయన నాకు ఇష్టమే. కాదమ్మా ఒకసారి చూడు, చూస్తుంది. ఓయస్ డాడీ బాగున్నాడు డాడీ, చేసేసుకుంటా. అమెరికా నుంచి అబ్బాయిని రప్పించారు, పెళ్లి చేసేసారు. దేవుని స్తోత్రం. ఏం చేశారండి, పెళ్లి చేసిన తర్వాత ఆ కార్యానికి వెళ్ళినప్పుడు చెప్తుంది, నాకు పీచర్ మీద ఆలోచన ఉంది, నేను MBBS పూర్తి చేశాను కానీ ఇంకా నేను ఆ పైన ఉన్నది పీజీ చేయాలి, అప్పుడు దాకా మన ఇద్దరం శారీరకంగా ఉండొద్దు, భార్యాభర్తలుగానే ఉందాం. దేవుని స్తోత్రం. ఓ ఎస్, నీకు ఇబ్బంది లేకపోతే నాకు కూడా ఇబ్బంది ఏమీ లేదు, సరే భార్యాభర్తలుగా కలవాల. సరే ఈయన అనుకున్నాడు, ఇంకిక్కడ ఉండి సుఖం ఏముందిలే, నా డ్యూటీకి నేను వెళ్ళిపోతానమ్మా, నువ్వు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి కొద్ది రోజులు అమ్మ దగ్గర ఉన్న తర్వాత డాడీకి ఫోను, డాడీ నన్ను ఇల్లు బాగా చూడలేదు, నన్ను గౌరవిత్తలేదు, నన్ను ఆ పని చేసి పని చేయండి, నేను ఇక్కడ ఉండలేను డాడీ, వచ్చేస్తా. సరే వచ్చేయమ్మా. వచ్చేసిన తర్వాత అల్లుడి ఫోను, అయ్యా మరి మా అమ్మాయి మీ ఇంటికాడ ఉండలేకపోతుంది, మీ ఒళ్ళు సరిగ్గా చూడలేదంట, ఏమిటంటే సరే అక్కడెక్కడ ఎందుకు అమ్మాయ, నా దగ్గర పంపించే, ఇక్కడ ఎవరు ఉండరు, మేము ఇద్దరం ఉంటాం. దేవుని స్తోత్రం. సరే యేసు పంపించు, యేసు పంపించు, మా అమ్మాయిని పంపించు. హల్లెలూయా. యేసు పంపించాడు, అమ్మాయి చెప్పాడు అమెరికా వెళ్తావమ్మా, వెళ్ళిపోతాను, మీ ఆయన దగ్గరికి వెళ్తావమ్మా, మా ఆయన దగ్గరికి వెళ్తా. వీసా వచ్చింది, అమ్మా నాన్నని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో ఎక్కించారు, ఇంటికి వచ్చారు. కానీ ఏమి అక్కడికి వెళ్ళా, వెళ్ళవలసిన చోటుకి వెళ్ళకుండా, దిగి మార చోట వలసిన మారకుండా ఆమె దారిని వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. వెళ్ళేటప్పుడు ఒక మెసేజ్ పెట్టింది, ఏమనంటే డాడీ నేను పీజీ చేయాలనుకున్నాను, నా భర్తతో కాపురం చేయకుండా వెళ్ళిపోతున్నాను, నన్ను వెతకొద్దు, 2 సంవత్సరాల దాకా మీకు దొరకను. ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, మోసమా, మోసమేనా కదా చెప్పండి. హల్లెలూయా. ఏమ మగోడా ఆడదా, ఆన్సర్ చెప్పండి. తల్లిదండ్రులు మోసం చేసింది, అత్తమామలు మోసం చేసింది, కట్టుకున్న భర్తను మోసం చేసింది. దేవుని స్తోత్రం. జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మ, ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. జీవితం అంటే మాటలు కాదు నమ్మితే చాలు మోసమే, నమ్మితే చాలు దగానే, నమ్మితే చాలు దోసుకోవటమే, నమ్మితే చాలు కొంపల కొంపలే కూల్చేయటమే. దేవుని స్తోత్రం. ఇదంతా చేసేది ఎవరో చెప్పండి. హల్లెలూయా. ఓన్లీ ఒక స్త్రీ, ఒక స్త్రీ వల్లే ఇన్ని తంటలు, ఇన్ని సమస్యలు. అందుకనే చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు బైబిల్ నుంచి చూపిస్తానని చెప్పే కదా. దలీలా ఎవరిని మోసం చేసింది, ఇష్టపడిని ప్రేమించిన సంసోను. ఎందరు మోసం చేశారు ఆయన? ఒకటి కట్టుకున్న భార్య మోసం చేసింది, 2 నా సరే ఇంకొక మాట చెప్తాను చూడండి, చూడండి బైబిల్ గ్రంథం నుంచే చూడండి. 2 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. తల్లి అయినా తన కుమారుడు అమ్మా లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను, చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
స్త్రీకి కోపం ఎక్కువ, స్త్రీకి కోపం ఎక్కువ. రాజుల గ్రంథంలో చూస్తే ఓ స్త్రీ కనబడదు, చూడండి మీకు చూపిస్తాను. స్త్రీకి మోసమే చేయటమే కాదు కోపం కూడా ఎక్కువే. రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము చదవండి. అతని భార్య అయిన ఇజ్రాయేలుతో లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండము. దేవునికి స్తోత్రం. భర్త అంట బాధపడితే భార్య తట్టుకోలేదంటే ఏం చేద్దండి? భర్త బాధపడుతుంటే భార్య తట్టుకోలేదు. హల్లెలూయా. ద్రాక్ష తోటలో వాళ్ళ పొలాల మధ్యలో 1 ఎకరం పొలం ఉంది. ఆ పొలం ఇవ్వమని అడిగాడు, ఆయన ఇవ్వనన్నాడు. నీ సొమ్ము కాదు కదా, భార్య ఏం చెప్పాలంటే, అయ్యా మనకు చాలా ఉంది, మనకెందుకు, మనకున్నది చాలు, అతని సొమ్ము కోసం నువ్వు ఎందుకు ఆశపడుతున్నావు అని బుద్ధి చెప్పాలి. సరైన స్త్రీ అయితే అదే చెప్పుంది, అవునా కదా? ఏమా, దేవుని స్తోత్రం. ఏం చెప్పుద్ది? సరైన స్త్రీ అయితే భర్తకి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. అయ్యా వద్దు, మనకెందుకు ఆ పాపము అని చెప్పాలి. కానీ ఏం చేస్తుందంటే, నువ్వు లేచి మొహం కడుకుని ఏమని కాస్తంత తిను, ఆ వ్యవహారం ఏంటో నేను చూస్తా. ఏం చేసింది? భర్త సంతోషం కోసం భార్య హత్య చేయించింది. ఏం చేసిందండి? హల్లెలూయా. అంటే నీ భర్త సంతోషం కోసం ఇంకో భార్య, ఇంకొక అమ్మాయి తాడి తాలిబొట్టు చింతించింది. పాపమా కాదా చెప్పండి, చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మన సంతోషం కోసం ఇతరుడు ఏమైపోయినా పర్వాలా, మనం హ్యాపీగా ఉండడం కోసం ఇతరుడు ఏమైపోయినా పర్వాలా. ఆ రోజు చేసే పని ఇదే. మా అడ్రస్: రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.